ఈరోజు మొత్తం భారతదేశంలోనే ఒక అతిపెద్ద మోసానికి సంబంధించిన వైనాన్ని మీ ద్వారా ప్రజలకు చెప్పడానికి ఈ సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి రంకెలు, ఆయన ప్రవర్తన, ఆయన బాడీ లాంగ్వేజు, ఆయన హావభావాలు, ఆయన గావుకేకలు, పెడబొబ్బలు ఇవన్నీ చూసిన తర్వాత నాకైతే అనిపిస్తూ ఉన్నది, ఈ రుణమాఫీ పేరిట ఏదైతే ఒక మోసానికి తెరలేపిండో రేవంత్ రెడ్డి గారు, అది పూర్తిగా బోగస్, ఒక $1 మిలియన్ జోక్గా తేలిపోయింది. కాబట్టే దాని నుంచి అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ఇవాళ ఈ రకమైన విన్యాసాలు చేస్తున్నారని నేను అనుకుంటా ఉన్నాను. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఈ రుణమాఫీ ఏదైతే ఉందో, ఇది స్వతంత్ర భారత చరిత్రలోనే అతిపెద్ద ద్రోహం రైతులకి. మేనిఫెస్టోలో మాట ఇచ్చి December 9 నాడే 2 లక్షల రుణమాఫీ అని చెప్పి చేసిన అతిపెద్ద మోసం ఈ రుణమాఫీ. ఒక దారుణమైన దగ, ఒక మాయ. రైతన్నలతో ఒక క్రూరమైన పరిహాసం ఆడిన మరి పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీది. ఒక మాటలో చెప్పాలంటే అడ్డగోలు, ఆంక్షలు, అర్థం లేని షరతులు, కొర్రీలు, కూతలు, కోతలు, మొత్తంగా చెప్పినట్టయితే అన్నదాతలను నిండా ముంచిన పరిస్థితి ఈ రుణమాఫీ ద్వారా. అర్హులైన రైతుల్లో కనీస సగం మంది కూడా కాలేదు. ఇక్కడ మొదటి విషయం మీకు చెప్పాల్సింది, రుణమాఫీ అని ప్రతిపాదన పెట్టినాడు. ఇది ఎక్కడ స్టార్ట్ అయింది స్టోరీ? ఇది రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఏం చెప్పారు? December 9 నాడు, వీడియో మీరు అందరు చూసే ఉంటారు, మళ్ళీ చూపెట్టి నేను మీకు బోర్ చేయను, సోషల్ మీడియా అంతా తెలుసు. December 9 నాడు ఒకటే రోజు ఒకటే సంతకంతో అర్జెంటుగా 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పింది రేవంత్ రెడ్డి. ఒకే సంతకంతో, సింగిల్ స్ట్రోక్లో. రెండో మాట ఏమన్నారు ఆయన? నిన్న మొన్నటిదాకా కేసీఆర్ గారు 1 లక్ష రూపాయలు రుణమాఫీ ఏదైతే చేసినారో, ఆ రుణమాఫీ పొందిన వాళ్ళు కూడా మీరు అర్జెంటుగా బ్యాంకుకు పోండి, వెంటనే 2 లక్షలు తెచ్చుకోండి, నేను వస్తున్నా December 9 నాడు రుణమాఫీ చేస్తున్నా అని చెప్పిందే రేవంత్ రెడ్డి గారు. అయితే ఈ 2 లక్షల రుణమాఫీ అనే మాట వచ్చినప్పుడు చాలామంది మిత్రులు, రైతులు కానీ, జర్నలిస్టులు కానీ చాలామంది ఆలోచన చేసినారు, 2 లక్షల రుణమాఫీ అంటే ఎంత అవుతుంది, ఎంత అవుతుంది అన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అది కూడా వీడియో ఉంది, మీకు కావాలంటే ప్లే చేస్తా. 40,000 కోట్ల రూపాయలు, ఏపాటిదయ్యా 40,000 కోట్లు? ఒక్క సంవత్సరం నేను కడుపు కట్టుకుంటే చాలు 40,000 కోట్లు అనాయాసంగా కట్టేస్తా. ఇది ఆయన నోట్లోంచి వచ్చిన మాట, కావాలంటే మీకు ప్లే చేసి చూపెడతా. ఒక్క సంవత్సరం నేను కడుపు కట్టుకుంటే, అవినీతికి పాల్పడకపోతే, ఆయన అన్న మాట రేవంత్ రెడ్డి, మీకు పంపిస్తా కావాలంటే అందరికీ, ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు అట్ట కట్టేయచ్చు అనాయాసంగా, ఇది ఆయన చెప్పిన మాట. దాని పర్యవసానంగా పేపర్లు రాసింది ఆనాడు. ఏం రాశారు? ఇది సాక్షి పత్రిక. 40,000 కోట్ల రూపాయలతో రుణమాఫీ ఎట్లా వచ్చారు ఈ అంచనాకు? రేవంత్ రెడ్డి గారు ఏ రోజైతే చెప్పారో ఒక సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కోట్ల రుణమాఫీ ఈజీగా చేయొచ్చు అని చెప్పిండో, ఇక ఇది 40,000 కోట్ల లెక్క. ఎట్లొచ్చిండ్రా లెక్కకి? సీఎం చెప్పారు, మొత్తంగా ఎన్నికల వేళ ఏమేమి చెప్పినారో అవన్నీ లెక్కలేసి చాలా వివరంగా క్రోడీకరించి పెట్టిండ్రు 40,000 కోట్లని. సరే, మరొక పత్రిక ఏం చేసింది? 40,000 కాదు 35,000 కోట్లు అవుతుంది అని చెప్పి ఈనాడు పత్రిక. ఎందుకంటే సాక్షి రాస్తే మళ్ళీ సాక్షి రాసింది వాళ్ళకి ఏదో ఎజెండా ఉందంటారు, అందుకే ఈ పత్రిక కూడా వచ్చిన ఈనాడు పత్రిక. వీళ్ళేమన్నారు? 40,000 కాదు 35,000 కోట్లు అవుతుంది, 35,000 కోట్లు ఎట్లా? సో రేవంత్ చెప్పిందేమో 40,000 కోట్లని, దానికి ఆధారంగా ఒక పత్రిక రాస్తే తర్వాత 35,000 కోట్ల సేకరణ ఎట్లా అని చెప్పి కసరత్తు జరుగుతోంది అంటూ ఈనాడు పత్రిక రాసిన మాట. తదనంతరం మళ్ళీ కొద్ది కాలం కాగానే, మరి జూలై మాసం రాగానే లెక్క మారింది, ఎలక్షన్ అయిపోయింది, లెక్క మారింది. 40,000 కోట్లు పోయింది, 35,000 కోట్లు పోయింది, లెక్క మారింది. 31,000 కోట్లతోనే రుణమాఫీ అని కేబినెట్ తీర్మానం చేసింది అని పత్రికలు రాసినాయి. అది కూడా పత్రికలు రాయడంతో పాటు ముఖ్యమంత్రి గారు కూడా ట్వీట్ చేశారు. ఏమని? మా కేబినెట్టు రైతులకు ఇచ్చిన మాట ప్రకారం 31,000 కోట్లు మాఫీ చేయాలని నిర్ణయం తీసుకున్నాము,
ఇది క్యాబినెట్ తీర్మానమని తెలంగాణ చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్ నుంచి అఫీషియల్ హ్యాండిల్ నుంచి వారు చేసిన ట్వీట్. అంటే పచ్చి మోసము దగ అని ఎందుకంటున్నా అంటే, ఎన్నికలకు ముందేమో ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తా, ప్రతి రైతు అర్హుడే, రేషన్ కార్డు నిబంధన లేదు, ఇన్కమ్ ట్యాక్స్ నిబంధన లేదు, ఏ షరతులు లేవు, అందరికీ అన్నీ, ఎన్నికలు అయిపోగానే కొందరికే కొన్ని కొరీలు పెట్టడం, ఆంక్షలు పెట్టడం, కోతలు పెట్టడం, ఎన్ని మాటలు అన్నారు అన్నాడు. రుణం తీసుకున్న ప్రతి ఒక్కరూ అర్హుడే, రుణం కనుక మీరు తీసుకోకపోతే అర్జెంటుగా తెచ్చుకోండి, పరుగు పరుగున బ్యాంకు బండి తెచ్చుకొని 2 లక్షలు తెచ్చుకోండి, నేను చేస్తా అన్నారు. కానీ వాస్తవం ఏంటి ఈరోజు? ఇవాళ వాస్తవం ఏంది అంటే, ఈరోజు పేపర్లు ఇది రాస్తున్నాయి, ఇది మా పరకాల, మా ఎక్స్ఎమ్మెల్యే ధర్మారెడ్డి గారు ఇక్కడ ఇక్కడే ఉన్నారు, పరకాల నుంచి ధర్మారెడ్డి గారు తెచ్చింది ఇది, అక్కడి లోకల్ పత్రిక, మేము కూడా ఉన్నామని మమ్మల్ని గుర్తించండి అంటూ అదే ఈనాడు పేపర్, మళ్ళీ ఒక పెద్ద రైటర్, మమ్మల్ని గుర్తించట్లేదు, ఆంక్షలు పెట్టి కట్ చేస్తున్నారు అంటూ వాళ్ళ బాధలు రైతుల ఫోటోలతో సహా, బాదావత్, కిరణ్ కుమార్, ఇంకా చాలామంది వివరాలు, ఎంతమందికి అయింది రుణమాఫీ, ఇంకెంతమందికి కాలేదు అంటూ, మేమున్నామని గుర్తించండి అంటూ రైతులు ఒకవైపు ఇట్లా వాపోతున్నారు. ఇంకొకటి ఇక్కడ విచిత్రం ఏంటంటే, రుణమాఫీ ఇప్పుడు చూస్తే, లెక్కలు చూస్తే ఉద్యోగికి కట్ రుణమాఫీ, పెన్షనర్కు కట్, ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వాళ్ళకు కట్, రేషన్ కార్డు లేకుంటే కట్, ఇవన్నీ చెప్పినరా ముందు ఏవీ లేదు. అప్పుడు 40,000 కోట్లు, ఇప్పుడేమో మొత్తం కటింగ్ల మాస్టర్ లాగా, సీఎం అంటే నిజానికి చీఫ్ మినిస్టర్ కానీ సీఎం అంటే కటింగ్ మాస్టర్ లాగా అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. అన్ని కటింగ్లు పెట్టడమే, ఎట్లా రుణమాఫీని కట్ చేసి 40,000 కోట్ల నుంచి తగ్గించాలా, ఎట్లా ఏదో ఒక రకంగా చేసినామని పోజులు కొట్టాలా, ఇది ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్న వైఖరి. 60% మందికి ఎగ్గొట్టి, 60% మందికి ఎగ్గొట్టి ఇవాళ కేవలం 40% చేసి 100% అని చెప్పుకుంటున్న మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇంతకు మించిన దగ ఇంతకు మించిన మోసం, ఇంతకు మించిన రైతు ద్రోహం మరొకటి ఉండనే ఉండదు. 125,000 కొర్రీలు, దిక్కుమాలిన ఆంక్షలు, ఇవేవి చెప్పలేదు ఎన్నికలకు ముందు, చెప్పకుండా మోసం చేసి ఈరోజు కొర్రీలు పెట్టి, ఆంక్షలు పెట్టి, రైతు రుణమాఫీని, రైతులను బ్యాంకు చుట్టూ తిరిగే విధంగా, అధికారుల చుట్టూ పరిభ్రమించే విధంగా, అధికారులకు మొరబెట్టుకునే విధంగా, ఇగో ఇది మేమున్నామని గుర్తించండి అంటూ అధికారుల చుట్టూ, బ్యాంకుల చుట్టూ రైతులు పడిగాపులు కాచే విధంగా చేసి పరిహాసం ఆడి రైతులతో మళ్ళీ ఇవాళ రంకెలు వేస్తున్నారు. అంకెలు మార్చారు, రంకెలు వేస్తున్నారు.